బహుమాన్ గారు, చాలా ఒక నటుడిగానే కాకుండా రాజకీయంగా మంచి నేపథ్యం ఉన్నటువంటి మీరు, అంటే చాలామంది ఒక్కసారి టక్కున ముక్కుని వేలేసుకునే పరిస్థితికి వచ్చారు జనాలు, చాలామంది కూడా అందరూ. ఏంటి ప్రజాశాంతి పార్టీలోకి బాబుమోహన్ గారు వెళ్ళడం ఏంటి, ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. ఎందుకు కేఏ పాల్ గారి దగ్గరకంటే, గతంలో మీరు ఒక మాట అన్నారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, గుర్రం గాడిద ఒకటి అవుతుందా రవి అని అన్నారు. మీరు మోడీ గారిని గుర్రంతో పోల్చారు, కేసీఆర్ గాడితో పోల్చారు, కానీ ఇప్పుడు ఏంటి మరి మోడీ గారు ఏంటి పరిస్థితి? మోడీ గారు అంటే ఇప్పుడు వాళ్ళు 370 నుంచి 400 సీట్లు అంటున్నారు సెంట్రల్లో. సరే, అది నాకెందుకు సార్? కనుక మోడీ గారు మంచి లీడర్, ఓకే, ఆయన గురించే చేరిన నేను, కానీ నన్ను వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి ఈ లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకా కొందరు ఉన్నారు, ఆ ప్రేమేందర్ రెడ్డి అని, ఇంకా ఆయన అని, మా జిల్లా ఇన్ఛార్జి, వీళ్ళందరూ నాకు డబ్బులు పంపినామని పంచుకున్నారు సార్. ఎంతోమంది ఎదవలకు ప్రచారం చేసిన, ఎదవన్నారు ఎదవలను గెలిపించిన, ఏం ఈటల రాజేందర్ గెలుపున నా ఓట్లు లేవా? ఇప్పుడు నన్ను ఏదో తక్కువ అంచనేసి డీ గ్రేడ్ అని, డీ ఆ నేను గ్రేడు. సో మరి ఇది అధిష్టానానికి తీసుకెళ్లే కార్యక్రమం ఏం చేయలేదా మీరు ఢిల్లీకి? అంటే ఇప్పుడు ఇతను లక్ష్మణ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఏదో, రాజ్యసభ ఏదో, ఎందుకు ఆయన ఒక సర్పంచ్ని గెలిపించగలడా? గెలిపించిండ ఎప్పుడన్నా ఒక సర్పంచ్ని? ఎమ్మెల్యేలేను కదా ఆయనకు దమ్మ, అసలు ఆయన ఎమ్మెల్యే గెలవడానికి లేదు. కానీ సరే, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 17 ఉన్నాయి, 17కి 17 అండ్ ఎవరికి బీజేపీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీరు మీ లెక్క ప్రకారం, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ? ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూస్తా. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో బాబుమోహన్ గారి పేరు కొద్దిగా పరిచయం అవసరం లేదు, బట్ ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి మొన్న కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఏదేమైనా పార్టీలు మారినా కూడా ఆయన రాజకీయ నేపథ్యం ప్రతి చోట చేశారు. అదే, ఏదేమైనా రాజకీయ నేపథ్యం అయితే ఆయనకి మంచి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక అనూహ్యంగా ఇప్పుడు కొత్త విషయం అయితే తెరపైకి వచ్చింది, ఆయన ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అంటే ఎవరు ఊహించిన విధంగా కేఏ పాల్ గారు పెట్టినటువంటి ప్రజాశాంతి పార్టీలోకి ఆయన వెళ్ళడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఎందుకంటే వాళ్ళు మంచి పేరున్నటువంటి పార్టీలో పనిచేసినటువంటి బాబుమోహన్ గారు ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళడం వెనక ఆంతర్యం ఏంటో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబుమోహన్ గారు నమస్కారం. నమస్కారం. బాబుమోహన్ గారు, చాలా ఒక నటుడిగానే కాకుండా రాజకీయంగా మంచి నేపథ్యం ఉన్నటువంటి మీరు, అంటే చాలామంది ఒక్కసారి టక్కున ముక్కుని వేలేసుకునే పరిస్థితికి వచ్చారు జనాలు, చాలామంది కూడా అందరూ. ఏంటి ప్రజాశాంతి పార్టీలోకి బాబుమోహన్ గారు వెళ్ళడం ఏంటి, ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. అంటే నేను బీజేపీలో ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ బీజేపీ ఒకటే, టీడీపీ బీజేపీ ఒకటే, ఒకటే, కలిసి పోటీ చేసేది, కలిసి రాజ్యాలు వెళ్ళినాయి ఢిల్లీలోనే. ఇప్పుడు బాలయోగి ఊరికని స్పీకర్ అయినా ఢిల్లీకి, బీజేపీతో పొత్తు వాళ్ళనే కదా, టీడీపీ నుంచి కదా ఆయన, జేఎంసీ బాలయోగి అంతే కదా. అట్లా బీజేపీ వేరు కాదు, టీడీపీ వేరు కాదు. నేను ఆ ఖండం ఇక్కడ రెండు ఖండాలు వేసుకొని ప్రచారం చేసేది కదా. ఇప్పుడు నరేంద్ర గారు ఎంపీ, నేను మినిస్టరు, నాకు ప్రచారం చేసుకున్నా, ఆయనకు ప్రచారం చేసిన, కనుక అది వేరే పార్టీ కాదు. ఎందుకంటే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా నేను టీడీపీ బీజేపీ కలిసే పొత్తుతో వచ్చిన తర్వాత ఎలయన్స్ అండి, ఎలయన్స్ అదే పొత్తు, మిత్రపక్షమేనే పొడి చేసేది. కనుక టీఆర్ఎస్, టీఆర్ఎస్ కూడా వేరు కాదు. కేసీఆర్ ఎవరు? ఆయన కొడుకు పేరేంది? ఎన్టీ రామారావు. కనుక ఆయన నిన్న అసలు నన్ను రాజకీయాలకు తెచ్చిందే కేసీఆర్. టీడీపీలో నన్ను బలవంతంగా చంద్రబాబుతో నన్ను ప్రెషర్ పెట్టించి నన్ను తీసుకుపోయి ఆయన ఆయనే కదా
మెదక్ జిల్లా మంత్రి, ఆయనే 3 నెలలు పండుకొని నాకు ప్రచారం చేసి నన్ను ఎమ్మెల్యేని చేసిండు. 3 నెలలు జోగిపేట నుంచి రాలేదండి హైదరాబాద్కి. హైదరాబాద్కి రాలే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దామోదరుని ఓడగొట్టాలి. చంద్రబాబు శబ్దం ఎప్పుడో కొడుకుడు లేచిండట, ఏదో కథ అది ఎంతెందుకు ఇప్పుడు. కనుక నేను కేసీఆర్ వేరు టీడీపీ వేరు అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే బీజేపీ వేరు కూడా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. కనుక ఈ 3 నాయే, నేను ఇంటోనే 3 కూడా. కనుక ఇప్పుడుది కొత్తది. టీడీపీలో అంటే నా దేవుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నన్ను ప్రచారాలకు పంపేది, అది 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 వేరు. తర్వాత చంద్రబాబు గారు బలవంతంగా నాకు వద్దు సార్ నేను పోటీ చేయను సార్ అంటే కూడా బలవంత పెట్టి, ఇక కంటతడి కూడా పెట్టుకున్న వద్దు సార్ నా సినిమాల్లో నా ఆగమైతే అని. అప్పుడు రోజుకు 5-6 షూటింగ్లు చేసింది. ఆ టైంలో బ్రేక్ పోయి నేను మేకప్తోనే పోయి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం మేము ఆ 15 రోజులు ఉదయం మేము ప్రచారం చేసేది, నైట్ వచ్చి షూటింగ్ చేసేది. ఆ 15 రోజులు పోటీ చేసిన 15 రోజులు అలా స్టార్ట్ అయింది. కానీ ఏమొచ్చిందో కేసీఆర్ గారు ఎందుకు అయిందో, నేను ఒక తప్పు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, నేను ఇంకేమైనా లంచాలు తీసుకోలేదు, గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు, సింగూరు నీళ్ళు వ్యవసాయానికి ఇచ్చిన, డబుల్ బెడ్రూములు కట్టిన అన్ని మండలాలలో, రోడ్లు వేసిన, వాటర్ ట్యాంకులు కట్టిన, ఎందుకు తీసి నా టికెట్ తీసి ఇంకొకటికి ఇచ్చి నన్ను ఎల్లగొట్టాడో నాకు అర్థం కాలేదు. ఎల్లగొట్టాడే లెక్కిందలేక, ఎందుకంటే రమ్మని పిలిచారు, ఎక్కడున్నంటే కాన్స్టిట్యూషన్ అంటే వచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వలేదే. రమ్మని పిలిచి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి అప్పుడు నేనేం చేయాలి నానా, నేను వచ్చి 45 మినిట్స్ అని, నేను ఇంకొక 5 మినిట్స్ చూస్తాను, నేను వెళ్ళిపోతాను, మరి నీ ఇష్టం, మళ్ళీ రాను చెప్పు. కాదు నేను మాట్లాడిన ఫోన్లో మాట్లాడుతున్నాడు. నో, అసలు నన్ను నా ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఒక మాట చెప్తే సంతోషం, క్లారిటీ ఉండాలిగా మీకు కూడా, మీకు ఎందుకు కొన్ని కారణాలు వాళ్ళు తీసేసినానంటే సంతోషం నాకు. నేను అడగను, నేను ఇంట్లో మీ ఇంట్లో పాగి పని చేసుకుంటాను, నేనే ఉంటాను ఇట్లా అన్నా. తీసేసి అంటే నేను ఓకే 5 నిమిషాలు అని వెళ్ళిపోయింది. ఇకపోలేదు 2-3 రోజులు నాకు ఫోను లక్ష్మణ్ అన్నా మీరు చేరాలన్న అమిత్ షా గారు తీసుకురమ్మంటుండు ఢిల్లీ, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి మనం. అంటే కేసీఆర్ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు ఇంకా మీకు? రాలేదు. అసలు ఎందుకు తీసేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మీకు ఇంతవరకు తెలియదు? ఇప్పటిదాకా తెలియదు. అసలు ఎప్పుడు అడిగే ప్రయత్నం చేశారు మళ్ళీ మీరు ఎవరన్నా కేటీఆర్ దాటినాక మళ్ళా రాదుగా. నేను గడప దాటితే మళ్ళీ రాను, ఆలోచించుకోండి అని చెప్పిన కదా కేటీఆర్కి. ఆ జగదీష్ రెడ్డి ఇది మాట్లాడిపోతే ఇది మా విషయం మీకు సంబంధం అని అన్న. అట్లా 3 రోజు లక్ష్మణ్ అయితే కండిషన్ పెట్టాను, నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తా అని అంటే నేను చేరతాను, లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దనుకున్నాను నేను. ఎందుకంటే ఇక నా బంధం తెగిపోయింది, మేము సొంత భావమరుదులు అట్లా ఉండేది, నాకు బాధగా ఉంది, నేను ఎటు పోదలుచుకోలేదు, హాయిగా షూటింగ్లు చేసుకోదలుచుకున్నా. లేదు లేదు అన్నాను, మా అదృష్టం నిన్ను మించిన క్యాండిడేట్ మాకు ఏడగలుగుతాడు అన్నాడు అని. ఎవరు? లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ అని లక్ష్మణ్ ఇంకా కొందరు అన్నారు లేక అని పేరు చదువుడు, నేను మాట్లాడతానంటే వాళ్ళ గుండెకు లేదు అది. నా పేరు లేకుండా లిస్ట్ పంపానండి ఢిల్లీ. ఇక్కడ ఇంకో ఎవరో వచ్చాడు, నేనేంటని ఢిల్లీకి ఫోన్ చేసినావు, వాట్ ఈస్ దిస్ అని. అయ్యో మీ పేరు లేదు బాబు మన గారు, లిస్టులో మీ పేరు లేదు, ఒక్క పేరుతోనే పంపారు, మేము ఇయ్యక తప్పలేదు. జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి పంపిన లిస్టుని ఓకే చేయాలి కదా అని అంటే, ఇక అప్పుడే రిజైన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ నేను ఇప్పుడు ఎటుపోను, టీఆర్ఎస్లాగా పోలేను, కాంగ్రెస్లాగా పోలేను, నా దేవుడు ఎన్టీఆర్కి ఇష్టం ఉండదు అని అనుకొని ఇక అడిగేసరికి సరే అన్నాను. ఇక సరే ఏముందాంలే, ఎట్లాగో నేను సైలెంట్గా ఉందాం అనుకున్నాను కదని, సరే ఉంటే మళ్ళా 14 రాష్ట్రాల్లో దిప్పి ప్రచారం చేయించారండి. ఒరిస్సా, గిరిసా, ఢిల్లీ, ఎంపీ ఎలక్షన్, అవును ఉన్న ఎంపీ ఎలక్షన్స్ అదే. మళ్ళీ నేను అలాగే కానీ తిరిగిన, అన్ని రాష్ట్రాలు తిరిగిన,
ప్రమోద్ మహాజన్ కూతురు కూడా గెలిపించిన బాంబేలో. అదొక పెద్ద ఒక ఎపిసోడ్ అయింది అది చెప్తే. అట్లా చేస్తే మళ్ళా ఎమ్మెల్యే పొడి ఎమ్మెల్యే పొడి నాకు వద్దు అని నేను ప్రెస్ మీటే పెట్టి చెప్పినాను. నాకు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, నిదానంగా ఎంపీ టికెట్ కావాలి, ఎవరికైనా ఇచ్చుకోండి అని కూడా చెప్పిన. కానీ మళ్ళీ జిల్లా అంతా పనిచేసిన, జిల్లాలో పనిచేసిన, ఏ మంత్రి వచ్చినా నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, కాన్స్టిట్యూషన్ కూడా నేనే మెయింటైన్ చేసిన. మూడో లిస్టులు ఇస్తారా సార్ నాకు? మూడో లిస్టు అంటే పోటీ ఉందంటే ఒక మాట, ఎక్కడో అక్కడ నా క్యాటర్ పక్క పార్టీలలో అడ్జస్ట్ అయినాక నాకు మూడో లిస్టులు ఇచ్చి మళ్ళా డి క్యాడర్, నేను డి గ్రేడ్ చేశాను, డి గ్రేడ్ ఆ డి గ్రేడే చేశారు. సరే ఎంపీ టికెట్ అని ఇస్తారంటే ఇది లేదు. మిమ్మల్ని అసలు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పాక తీసుకొచ్చారు, చెప్పారు, మళ్ళీ చెప్పారుగా. ఇక ఆరు నెలలు ఉంది అది, ఈ టికెట్ ఆ టికెట్ అయితే అది అది చేద్దు, ఇప్పుడైతే నువ్వు ఇక్కడ చేయాల్సిందే అన్నారు. నామినేషన్ అయితే చూస్తే ఎవడు పలకడే, ఎవరు పలకరా, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రూపులు అయినాయి, ఇది ఏంటి నాకు ఇది క్లియర్ చేయండి అని ఫోన్ చేస్తే ఎవడైతే నేను వదిలేసుకున్నాను మరిగే చేయండి నేను. సరే ఎంపీ టికెట్ అని ఇస్తున్నట్టు ఇక్కడ వేరే వాళ్ళని పెట్టి నా పేరే లేదు అక్కడ, ఇక్కడ కూడా వాళ్ళ నేను జిల్లా అధ్యక్షులకు వరంగల్ వాళ్ళకు ఫోన్ చేస్తే సార్ ఫలానా వాళ్ళకు వాళ్ళని ప్రచారమే చేసుకోమని చెప్పినారు. ఫలానోడు మందకృష్ణ మాదిగని చెప్పారు, కృష్ణప్రసాద్ అని ఐపీఎస్ ఆఫీసర్ చెప్పారు అని నేను ఈ మధ్యనే విన్నా, రెండు రోజుల క్రితమే విన్నా. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను బీజేపీలో చేరుతున్నట్టు అతను టికెట్ అట్టు ఇప్పుడు ఎంపీ టికెట్. ఇంకా నేను ఎట్లుంటా బ్రదర్ ఆడ చెప్పండి. మూడుసార్లు నరేంద్ర మోడీ గారు వచ్చారు, నాకు ప్రోగ్రాం కూడా చెప్పలేదు. ఈ మూడు నెలల్లో అమిత్ షా గారు వచ్చారు, అంటే మిమ్మల్ని సైడ్ చేశారని చేశారు ఆల్రెడీ, అంతే కదా అర్థమైపోయిందా? ప్రధానమంత్రి వచ్చి వస్తే నాకు ప్రోగ్రాం ఉండదు. ఈరోజు కూడా ఉన్నారు ఆయన ప్రధానమంత్రి, నిన్న కూడా ప్రోగ్రాం నాకు మూడు రోజుల నుంచి నాకు వస్తుంది మోడీ గారిది అని అనుకుంటున్నాను నేను. ఓకే, అయినా ఆయన నన్ను చూడంగా నేను అవుతాడు సినిమా యాక్టర్ అని. లేదు, ఎప్పుడైతే లేదో ఆదిలాబాద్కు డిసైడ్ అయిపోయినాడు, డిసైడ్ అయ్యారు. ఓకే, ఇక అదిగాక మళ్ళీ మూడు రోజుల క్రితమే తెలిసింది నాకు సంగారెడ్డి వస్తుంది అని. పటాన్చేరు అవును, మీటింగ్ పటాన్చేరు అంటే సంగారెడ్డి జిల్లాగా నేను అంతే అంతే అవును. అప్పుడంటే మెదకు అంటే సంగారెడ్డి, మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డి. ఇక ఇది కూడా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పనప్పుడు నేనేం చేయాలి బ్రదర్? ఎందుకు కేఏ పాల్ గారి దగ్గర కంటే నాకు ఆత్మమిత్రుడు కేఏ పాల్. అసలు నేను ఇక్కడ ఎందుకున్నా తెలుసా? కేఏ పాల్ గారి బ్రదర్ డేవిడ్ రాజు గారి ఇల్లు గిన్నె. నేను కేఏ పాల్ గారు వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చేవాడిని ఫిలిం నగర్ నుంచి. ఇది డీసెంట్గా పిండ్రాప్ సైలెంట్గా ఉంటుంది. అరే భలే ఉంది ఇది, ఎప్పుడన్నా షిఫ్ట్ అవ్వాల్సి వస్తే ఇక్కడికి రావాలనుకున్నా. ఇది నెక్టర్ గార్డెన్స్, నెక్టర్ గార్డెన్ తీరా చూస్తే మా పెదబాబు చనిపోయినప్పుడు ఒక వన్ ఇయర్ అక్కడ ఉన్నా కానీ నాకు ఉండబుద్ధి కట్టలేదు ఆ ఇంట్లో. అది రెంట్కి ఇచ్చి ఇక్కడ ఒకటి అపార్ట్మెంట్ అబ్బాయిది ఎదురుది తీసుకొని నెంబర్ 3 థర్డ్ ఫ్లోర్లో 1 అందులో ఉన్నా. ఒక 5 ఇది అమ్మటానికి వచ్చింది, ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి పారేసిన. అది అమ్మిన ఫిలిం నగర్ది, ఇది కొన్నా. ఈ లోపల పాపం ఆయన చనిపోయిండు, డేవిడ్ రాజు గారు. డేవిడ్ రాజు గారు అట్లా నేను ఫ్యామిలీ ఫ్రెండ్ను. నేను నాకు అమెరికా నుంచి కూడా మాట్లాడేవాడు. నేను ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాక కూడా ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్ని మెసేజ్లు అసలు అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అట్లా ఆత్మీయుడు అయితే నన్ను నా అంటే నువ్వు అందరికీ ప్రచారాలకు వెళ్తా నాకు రావా అని అన్నారు కేపాల్ గారు. ఏ భలేవారు సార్, నేను అందరూ ఇప్పుడు రాజీనామా చేసి కూడా నువ్వు నువ్వు బీజేపీకి రాజీనామా చేసినావు కాబట్టే అడుగుతున్నా నేను, అసలు ప్రచారం ఎందుకు? నువ్వు కాకినాడ నుంచి పొడిగి మన పార్టీ నుంచి అంటే నేను ఇప్పుడు మళ్ళీ అటు వస్తే ఈ నుంచి ఆడు పారిపోయిండు అంటారు తెలంగాణ నుంచి ఆంధ్ర పారిపోయాడు అంటారు, పారిపోయిండు అంటారు, పారిపోయిండనే వాడతారు, పదం అదే వాడతారు కదా. కనుక వద్దు సార్, నేను మీకు ప్రచారానికి వస్తాను, నేను మాత్రం పోటీ చేయను. ఎందుకంటే నేను పాలిటిక్సే వద్దు అనుకున్నా, ఇక అసలు ఈ పోటీలు గీటీలు చేయటం లేవు. మరి నువ్వు వరంగల్ ఎంపీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని అన్నావు కదా, మరి నేను ఇస్తా.
అరే మీరు ఇస్తే తీద్దాం లేదు సార్, మీరు ఇక్కడ పోటీ పార్టీ పోటీ చేయట్లేదు కదా అని అన్న వచ్చేసిన నేను. మళ్ళా తెల్లారే పిలిచిండు, ఏం సార్ అంటే నువ్వు రా నేను చెప్తాను, నువ్వు రా నువ్వు చెప్తానంటే ఇవాళ రాను సార్, నేను కొద్దిగా దూరంగా ఉన్నా కీసర్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు శివాలయం ఓపెన్ చేసారు, కట్టుకున్నారు వాళ్ళ పొలంలో పెద్ద బాగా పెద్ద టెంపుల్ కట్టి. సరే దాని అక్కడికి నన్ను ఒకసారి వచ్చి పొమ్మంటే బాగా ఫ్రెండ్ నాకు, నేను రానని చెప్పిన అనమాట. ఇక నిన్న తప్పలా వస్తున్నావా? వస్తున్నా సార్. పోయింది పొంగనే కాదు, లేదు కాదు కాదు, ఇక నేను డిసైడ్ అయిపోయినా పార్టీలో రావాల్సిందన్నారా? నేను డిసైడ్ అయిపోయినా, నువ్వు అక్కడ పోటీ చేస్తున్నా, నీకోసం ఇక్కడ కూడా పోటీ పెడతాం అన్నాడు. పోటీ చేద్దాం సార్ అన్నా. లేదు లేదు ప్రశ్నలోకి వస్తున్నాడు, ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, చెయ్యి అన్నా. చెయ్యి అన్నాను, రానే వచ్చారు, ఇప్పుడు నేను కండ వేస్తున్నాను. ప్రెస్ ముందు ఎట్లా అంట నేను నో అని? మీ చేసుకోండి సార్, మీ ఇష్టం, నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను కదా, మీకు ప్రచారానికి వచ్చినప్పుడన్నా నేను వేసుకోవాలి తప్పదు కదా, ప్రచారానికి అయితే కమిటీ అయిన కదా, మీ ఇష్టం అన్న. అనగానే టకార్క వేసేసి ఇక బాబుమోహన్కు వరంగల్ టికెట్ డిక్లేర్ చేస్తున్నాను నేను. పాపం ఆయన ఈ అన్న లౌకికంగా మాట్లాడటం రాదు కదా అన్నాడు. సరే నేను చెప్పిన, నేను సారు ప్రచారం చేయడానికి, సారు ఎంపీ అయితే ఎంతో ఉపయోగము, వారికి ఉన్న ఫారిన్ పరిచయాలతో ఎంత ఉపయోగం అయిందో ఇండియాకి నాకు తెలుసు, ఈయన ఎన్ని ఫండ్స్ దిగలడు కూడా నాకు తెలుసు, 2 విమానాలు మెయింటైన్ చేసిన ఆయన. అనగా 2 ఇంకా ఉన్నాయి, మేము 2 విమానాలు ఉన్నాయంటున్నాడు. అట్లా సరదా సరదాగానే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే సరే అన్నాను. ఇక నిన్నటి నుంచి వచ్చే ఫోన్లు ఆ మెసేజ్లు చూస్తే ఇక డిసైడ్ అయిపోయాను, పోటీ చేయాల్సిందే వరంగల్ నుంచి. ఎందుకంటే బ్రదర్, ఆ టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ సరైన క్యాండిడేట్లు లేరు నన్ను తట్టుకునే కెపాసిటీ. ఎందుకంటే ఇది 7 నియోజకవర్గాల ప్రజలు ఓట్లేయాలి కదా, తెలిసిన ఫేస్ నోన్ ఫేస్ కావాలా? వాళ్ళ క్యాండిడేట్లకు నోన్ ఫేస్లు కావు. సరే కాకి పిల్ల కాకికి ముద్దు, ఎవరికి ముద్దు ఉన్న వాళ్ళకు వాళ్ళకి టికెట్ ఇచ్చుకుంటారు ఏ పార్టీ. కనుక బాగా అంటే ఎంత సంతోషపడతారు నాకు నేను పోటీ చేస్తానంటే నేను అనుకోలేదు. అంటే నేను వరంగల్లో పుట్టాను, మా నాన్న టీచర్గా పనిచేసే అక్కడ, నేను 3rd క్లాస్ వరకు ఏమి చదివినట్టుంది, 4th క్లాస్ వరకు అక్కడ. అట్లా నేను మావోడు బాబుమోహన్ ఇడబుట్టి ఉండవు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఓకే సార్, పర్సనల్గా మీరు అందరికీ తెలిసిన వ్యక్తి, సినిమా యాక్టర్గా రాజకీయ నాయకుడికి అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ వరంగల్ విషయంలో ఇప్పుడు అది టీఆర్ఎస్కి కానీ కొంచెం కంచు కొట్టగా అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి ఏరియా అది. కానీ ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచిన కరెక్ట్, 100% ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ఏ. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్, మరి మొత్తం ఓడిపోయారుగా. అయితే ఆ ఈక్వేషన్స్ అవన్నీ వేరు బ్రదర్. అవి మనం వద్దు. కానీ పార్టీ ఏంటో అంటే ప్రజలు తప్పనిసరి పొజిషన్లో ఒక పార్టీకి ఓటు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ముందు ఒక పార్టీని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొడితే మరి ఎవరిని గెలిపిద్దాం? ఈ బీజేపీని గెలిపిస్తే బాగుంటుంది, బండి సంజయ్ బాగా ఒక ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయనని ఎప్పుడైతే దించి పక్కన పెట్టారో, ఈయనని పెట్టారో కిషన్ రెడ్డిని, వెంటనే ఇట్టబోయే ర్యాకెట్ ఇట్టబడది. అది మీరు నమ్ముతారా బలంగానే? కేవలం నేను కాదు సార్, మామూలుగా మీరు మీ ఒపీనియన్ 100% ఓకే 200% ఇంకా అది కాదు. ప్రజలు కూడా అవును, ప్రజలు ఊరి అమ్మ మంచిని దించారు, ఈయన తెచ్చినట్టు అన్న టైంలో ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు తగులుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కిషన్ రెడ్డి కేసీఆర్ చెంచా, కేసీఆర్ ఎప్పుడో కొనుక్కున్నాడు, అందుకని కవిత కూడా అరెస్ట్ చేయలేదు, అది అరెస్ట్ చేయలేదు, ఇది నమ్మిరండి అమ్మనీ. అయితే వద్దు, వీడి కూడా వేయద్దు, వాడి కూడా వేయద్దు, 2 ఒకటే కదా.
ఆహా, జైలుకి పంపకుండా ఇదా డ్రామా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక ఏమన్నా కానీ రా కాంగ్రెస్కి వేద్దాం పడు అని చేశారు. సో కాంగ్రెస్ మీద ప్రేమ లేదంటారా జనానికి? ఇకే మంచి కాంగ్రెస్ని గెలిపించాల్సిందని కాదు, మూడిట్లో ఎవరికి వేద్దాం అనేది వచ్చి ఓటరు అంత ఆప్షన్ అసలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారా ఎవరన్నా? బీజేపీ గుండె అవే కనుక అట్లా అది జరిగింది. కనుక ఇప్పుడు ఎంపీకి వచ్చేసరికి కూడా ఎంపీ ఎప్పుడు క్యాండిడేట్లనే చూస్తారు బ్రదర్. అంతేనంటారా? నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అంటే పెద్దగా ఎవరికి అంత సుపరిచితం కాకపోయినా క్యాండిడేట్ని చూసినట్టు మిమ్మల్ని చూసి వేస్తారంటారా? నన్ను చూసే కాదు బ్రదర్, ఓన్లీ వరంగల్. తెలంగాణలో వరంగల్ హనుమకొండలలో ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్లో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఓకే. కేఏ పాల్ గారు అక్కడ 3-4 మీటర్, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాయని కూడా వరంగల్ తెచ్చిండు, తీసుకొచ్చారు. హోలీఫీల్డ్ అని ఒక బాక్సర్ ఆయనను కూడా తెచ్చారు వరంగల్. ఇంకొక ఆయన ఎవరినో తెచ్చారు కేఏ పాల్ గారు. ఓ పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినాయి అప్పుడు. కనుక క్రిస్టియన్ ఓటే 4 లాక్స్ ఉంటే, 4 లక్షలు ఉన్నప్పుడు నాకు అంతో ఎంతో కొద్దిగా, నాకు కూడా ఓటు బ్యాంకు, నాకు కూడా ఫ్యాన్స్, ప్లస్ వరంగల్లో పుట్టాడనే ప్రేమ అభిమానాలు ఇవన్నీ కలిపితే మనకు ఒక చిన్న భరోసా అనేది పెట్టుకోవచ్చు కదా. కనుక క్యాండిడేట్లను ప్రకారంగా చూస్తే ఇక్కడ ఒక 2 క్యాండిడేట్, 3 క్యాండిడేట్, ఇక్కడ ఒక 2, 3 ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి క్యాండిడేటు 2 సార్లు ఎంపీ కంటికి కనపడలేదు అట ఎవరికి. ఓకే. మామూలుగా తిట్టరు ఓటర్స్, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటే వస్తుంటా, మా చుట్టాలంతా ఉన్నారు, మా పిన్ని, మా అమ్మ సొంత చెల్లి, మా అమ్మ సొంత తమ్ముని బిడ్డలు, వీళ్ళంతా చాలామంది. అంటే ఈ తొర్రూరుకు మరపెడ బంగ్లాకు దగ్గరలో ఉన్న ఊర్లు ఖమ్మం జిల్లా అవి కూడా ఇటు మహబూబాబాద్ వరంగల్లే ప్రతిదానికి ఖమ్మం పోరు. ఖమ్మం పోరు, అవును, అట్ల నుంచి వచ్చేస్తాను. నీకెట తెలుసు? నాది ఖమ్మమే కాబట్టి. ఓ, అమ్మది తిరుమలాయపాలెం మండలం అయినా. ఓకే. దాని కూడా సుబ్లేడ్ అంటే తిరుమలాయపాలెం మండలమే కదా, కానీ అందరు ఇటే బంగ్లా, తొర్రూరు, మహబూబాబా. అట్లా నాన్న అక్కడ ఉద్యోగం, నేను ఆడ పుట్టడం, దానివల్ల నేను కొంచెం ఆలోచించుకున్నాను. అందులో నన్ను నేను ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రచారం చేసినప్పుడు, ఆయన ఎంపీ అప్పుడు చేసినప్పుడు ప్రచారం అంతా నేనే టోటల్ ఎంపీ అంతా తిరిగిన. ఇప్పుడు ఏదైతే తిరిగిందో ప్రతి మండలం, ప్రతి ఊరు, ఇప్పుడు వాళ్ళనే నేను ఇప్పుడు మళ్ళీ ఓటు అడగలను. సో మీరు అంతకుముందు అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి పెద్ద ఈజీ అయ్యుద్దా అంటారు మీరు? అంటే నాకు ఈజీ కాదు, నన్ను నిలదీశారు కొన్ని చోట్ల. నువ్వు ఈడ పుట్టినోడివి, ఈడ చదువుకున్నోడివి, నువ్వేంది అక్కడికి పోయి మెదకల, ఈడ పొడి చేయి, గెలిపిస్తాం. ఆ ప్రపోజల్స్ కూడా వచ్చినాయి మీకు? టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, మంత్రిగా చేసిన కనుక నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు వరంగల్కి వచ్చేస్తే ఇక్కడన్నీ ఫిలప్ అయి ఉన్నాయి కదా, కష్టమైంది. నేను చెప్తా కదా, ఖచ్చితంగా ఇది జరిగితే దన్నమల్ల అని. అందుకనే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక బీజేపీ అడిగినప్పుడు నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను పోటీ చేస్తాను, పార్టీలు చేస్తాను అని పెట్టిందే అందుకు. ఇక వద్దు ఎమ్మెల్యే, 3 సార్లు అయిన కదా సార్లు, ఒకసారి ఎంపీ అయిదాం. వాళ్ళకు కూడా తృప్తిగా అయింది. మా బాబుమోహన్ మా దగ్గర పోటీ చేసింది. అందులో సినిమా యాక్టర్ అనేవాడు ఇంతవరకు వరంగల్ పుట్టిన కా నుంచి ఎవరు అక్కడ పోటీ చేయలేదు. ప్లస్ ఒక క్రిస్టియన్ కూడా ఎవరు పోటీ చేయలేదు, ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ. కనుక అవన్నీ క్యాలిక్యులేట్ చేసి కేఏ పాల్ గారు క్రిస్టియన్ కనుక, సరే నాకు కూడా, నేను క్రిస్టియన్ కనుక బాగుంటుందేమో, ఫెయిల్ మాత్రం కాము, పాస్ మార్కులను తెచ్చుకుంటాం అనేది నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఖాళీగానే ఉంటా కదా నేను. ఇప్పుడు వీడు టికెట్ ఇచ్చి పంపి డిగ్రేడ్ అని పెట్టి ఎవడు ఫోన్ ఎత్తకుండా నేను ప్రచారం చేసుకోకుండా చేసి నేను హెల్ప్లెస్గా విరమించుకున్నట్టు అయిపోయింది. అంటే మీ అబ్బాయికి ముందు టికెట్ అన్నారు, సో మా ఇంట్లోనే కుంపటి పెడతారా మీరని చెప్పి మీరు కూడా గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. ఎందుకట్లా? మీకు కాదు, మీ అబ్బాయికి అప్పుడు కాదు ఫైట్ చేసింది.
ఎలక్షన్ తర్వాతే నేను కుంపటి కుంపటి నాకు ముందు తెలియదు. మీకు తెలియదు? ఓకే. అయ్యో పార్టీ అక్కడ కొంతమంది మూర్ఖులు పాపం వీడికి నేర్పిండ్రు మీ అబ్బాయికి. మా అబ్బాయి నువ్వే క్యాండిడేట్ బా, మీ నాన్నకి ఎదిగి ఇప్పుడు ఎంపిక పోతాలే ఇట్లా చెప్పారు. అది నాకు చిన్న చెవులో పడి ఉంటే నేను అందుకనే నాకు ఎంపీ టికెట్ వద్దు, అదే నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు. ఎంపీ టికెట్ అడిగారు నా ఎవరికైనా ఇచ్చుకోండి, ఎల్ఐకి ఇచ్చుకోండి, పుల్లయ్యకి ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకోండి, నాకేం సంబంధం లేదు అని చెప్పిన క్లియర్గా నేను ఆ రోజు నేను ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో పెట్టింది మీరు చూడండి. ఎవరికైనా ఇచ్చుకోండి, ఎల్ఐకి ఇచ్చుకోండి, పుల్లయ్యకి ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకోండి, నాకైతే అని చెప్పిన నేను. నాకు అప్పటికి కొంచెం స్ట్రైక్ అయింది, సిక్స్ ఇయర్స్ కొడతాను మీకు. కాదు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఏమరా అని అడిగిన, వీడేం చెప్పలే అనుకుంటే వెళ్ళిపోయాడు. మరి వీడైనా చెప్పొచ్చుగా, అయిపోయింది. ఇక వెళ్ళాలి ఇండియని ఏదైనా ఇదని ఇవన్నీ ఇక నన్ను ఇబ్బంది అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టేది. అది ఇప్పుడు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు మీకు ఆందోళనకి, అయినా కూడా అసలు ఇటువంటి సహాయ సహకారాలు బీజేపీ ఫోనే లేదంటే అది కేవలం మిమ్మల్ని ఓడకూడదు అంటే ఓడిపోతాడు ఎలాగని డిసైడ్ అయిపోయినట్టున్నారు మాట్లు కాదు. ఈ పని చేసింది మూడో లిస్ట్ ఎందుకు వస్తుంది? లేకపోతే నేను అసలు ఈ పార్టీకి రాజీనామా చేయటానికి కాకుండా కిషన్ రెడ్డి బాధ్యుడు, లక్ష్మణ్ బాధ్యుడు, అంతే కదా. ఎంపీ టికెట్ నీకే నిర్మించినోడి ఆడ దొరుకుతాడని చెప్పి పోయినసారి టికెట్ ఇవ్వలేదు, అయినా ఉన్నా ఇక ఈయన వచ్చిన కానుంచేమో కంప్లీట్గా ఒక శత్రువును చూసినాడు చూడటం, ఫోన్ చేసి తెత్తకపోవటం, నేను వద్దు నేను పోటీ చేయను అని అంటే బలవంతం చేయించు మళ్ళీ టికెట్ ఇవ్వటం, మళ్ళీ టికెట్ ఇచ్చిన కానుంచి ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తకపోవడం. నేను ఎలక్షన్ అంటే ఎట్లా చేస్తారండి తెలియదా? మీరు మామూలుగా మునుగోడు ఎలక్షన్స్కి మీరు వచ్చి గట్టిగా ప్రచారం చేశారు అక్కడ. ఎవరైతే రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తేనే మీరు అక్కడ క్యాంపెయిన్ చేశారు. ఇక్కడే కాదండి, బాంబే, ఢిల్లీ, ఒరిస్సా, ఖడ్గపూరు, అంటే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఇవన్నీ తిరిగిన అండమాన్ కూడా పోయిన గెలిపించొచ్చిన, మళ్ళీ గెలిపించొచ్చిన సార్. సో మీకు మాత్రం ఎవరు సహకరించలే? ఈ ఇద్దరు ముగ్గురు వీళ్ళు ఢిల్లీ వాళ్ళు బాగా వాడుకున్నారు నన్ను, అమిత్ షా గారు ఫోన్ చేయటం, నన్ను పిలిపించడం, నాకు టికెట్లు అరేంజ్ చేయటం, వాళ్ళు బ్రహ్మాండంగా వాడుకున్నారు. ఇక్కడ మాత్రము వీడు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ప్రోగ్రాంలు చెప్పడం ఏంటి? దీని ఎట్టనన్నా ఎలక్ట్ వెళ్ళిపోయేటట్టు చేయాలనే ప్లాన్లోనే నాకు పొమ్మని లేక పొగబెట్టారు. సో కాదండి, ఇప్పుడు నాకు ఒకటి ఏమేంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలో బీజేపీ నుంచి బయటకు వచ్చారు, రిజైన్ చేశారా పార్టీకి? ఓకే. సో మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకోలేకపోయారు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది, రేపు సెంట్రల్లో కూడా అధికారం దిశగా అడుగులు వేస్తూ ఉంది, ఏంటి ఆ పార్టీ మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్? అంటే నాకేం లేదు బ్రదర్, రేవంత్ తమ్ముడు, నేను మంత్రి, తమ్ముడు ఎమ్మెల్యే, నేను బాబన్న అనేది, నేను తమ్ముడు రేవంత్ అనేది. కాకపోతే నేను ఒక 10 సార్లు ట్రై చేసిన పోయి అభినందనలు తెలుపుతున్నాను, ఎందుకంటే నా తమ్ముడు సీఎం అయ్యాడు. ఎమ్మెల్యేగా మామూలుగా వచ్చి టప్ప 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 సీఎంఏ అయిపోవటం అనేది చిన్న విషయం కాదు. సరే దీని వెనకాల ఎవరుండ్రో ఏం చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నేను, తమ్ముడు రేవంత్ను సీఎం చేసినందుకు. ఇది సీతమ్మ నన్ను అన్నయ్య అనేది, సీతక్క, నేను సీతమ్మ అంట, దీన్ని సీతక్క అన్ను, ఎందుకంటే చెల్లే కదా అని. అట్లా కొండ సురేఖ గారు కూడా నన్ను అన్నయ్య అని చాలా క్లోజ్. తుమ్మల నాసిరావు గారు ఉన్నారు ఇప్పుడు, అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవరికి ఫోన్ నాకు రెస్పాన్స్ రాలేదు, కానీ కలవడానికి అట్లీస్ట్. ఓకే, హలో అందామంటే కూడా నేను ఇక నేను ఏమని అడుగుతా ఎవరు నన్ను ఏమో కదిలిస్తే ఇప్పటికల్లా చేరిపోదునేమో. ఓకే, కానీ సరే పాల్ గారు వెంటబడ్డారు 1 మంత్ నుంచి, నేను కొన్ని క్యాల్కులేషన్స్ చెప్పాను కదా చూసుకున్నాను, పెద్ద ఆయన ఎంత అంటున్నాడు, సరే ప్రచారానికైతే వెళ్దాం, ఎంపిక పోటీ చేస్తారు కాబట్టి, ఎందుకంటే యూస్ఫుల్, దేశానికి యూస్ఫుల్. ఇప్పుడు మోడీ గారికి కూడా బాగా క్లోజు, అమిత్ షా గారికి కూడా బాగా క్లోజ్. మామూన్ గారు కే పాలంటే, అంటే ఈ మాట నేను కావాలని అనట్లేదు, చాలామంది మాట్లాడేదాన్ని బట్టి నేను అంటున్నాను, మీ అభిప్రాయం కూడా చెప్పండి.
కేఏ పాలు దాదాపుగా అన్ని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు. జనరల్ ఎలక్షన్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఆయన ప్రచారం చేస్తాడు. అటు తెలంగాణను చూడకుండా అటు ఆంధ్రాను చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రచారాలు బ్రహ్మాండం చేసుకుంటారు. కానీ ఎక్కడ కూడా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఆయన కూడా చాలామంది ఒక అంటే కమిడియన్గా చూస్తున్నారు. అది చాలా ఆయన చాలా బాధపడ్డాడు, దాన్ని విమర్శించాడు కూడా. సో ఇలా ఈ స్థితిలో ఉన్న ఈ పార్టీలకు చేరడం వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటారు? అంటే బ్రదర్, మునుగోడు వేరు, మునుగోడు ఎలక్షన్ వేరు. అక్కడ ఓన్లీ డబ్బు మందే, డబ్బు మందు. అసలు అక్కడికి పోకూడదు. పాలుగారు పాప ఆయనకు చెప్పిండ్రు, ఎవరు సరిగ్గా చెప్పుండరు. ఏముందండి ఎలక్షన్ అంటే ఏంటి, డబ్బులే కదా. ఆ లీడర్లకు కానీ వీళ్ళకి కానీ ఎవరికి ఏం కావాలా, డబ్బులు కావాలా. ఈయన అడిగింది ఇస్తారు, వాళ్ళకి అది కావాలా. అందుకని గెల్లి చిన్నగా పుత్తేసుకుపోయాడు, పాపం ఇది చేశారు. సరే, ఆయనకు లౌకికం తెలియదు, ఎందుకంటే బైబిల్ వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు. ఇక్కడ ఉల్టా మాట్లాడాల. ఏది కాళేశ్వరం మునిగిపోయింది, మొత్తం కూలిపోయిందంటే కూలిపోతుంది. అరే బాగు చేసుకోవాలి కానీ, ఓ కూలిపోయింది కూలిపోయింది గీదా అని టీఆర్ఎస్ ఎట్లయితే అంటున్నారో అది మరీ దారుణం సార్. దారుణమా దారుణమా, ఆ కూలిపోయింది కూలిపోద్ది, అరే బాగు చేసుకో, రిపేర్ చేసుకోవాలి. ఒక పిల్లర్ పోతే పోయింది, ఒక పిల్లర్ పోతే దాని వెనక ప్రమాదం ఎంత ఉందని ఆలోచించట్లే వాళ్ళు. సరే, ఇంకొకసారి ఏమంటాడంటే ఆ పన్ను ఊడిపోద్ది, కట్టించుకోకుండా పంటి నొప్పి వస్తుంది, తీసి పారేసుకుంటామా, బాగు చేసుకుంటాం కదా. ఇట్లా మాట్లాడితే ఈ పాపం అది రాదుగా కేపల్ గారికి. కనుక అది వేరు, తెలంగాణ అంత వేరని చెప్పిన నేను. వరంగల్ లెక్క ఉంది, ఇంకా లెక్కలు ఉన్నాయి, నేను రివీల్ చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే నేను డిసైడ్ అయిన కనుక. కానీ చాలామంది రాజకీయ నాయకులు మీ సమకాలికులు ఎవరైతే మీతో పాటు రాజకీయాల్లో మంచి మంచి పదవులు అనిపించిన వాళ్ళందరూ, అరే బాబుమోహన్ ఏంది ఇలాంటి పని చేశాడు, ఆ పార్టీలోకి వెళ్ళడం ఏంటి, ఇలాంటి విమర్శలు వచ్చాయి. నేను వెనకాల ఉంది తమ్ముడు, చెప్తాను కదా, నేను వెనకాల కథ ఉంది. ఓకే, చెప్పను. చెప్పు. ఇప్పుడు రివీల్ చేయరు. నేను ఓన్లీ వరంగల్ వరకే మాట్లాడుతున్నా మళ్ళీ. నేను తెలంగాణ మొత్తానికి ఇప్పుడు నేను ఏదో చక్రం చెప్తానే, నువ్వు కేరళ వరంగల్ ఎంపీ, నేను పోటీ చేస్తే నాకు ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అని చూసుకున్నాను. నాకు ప్లస్ అయిద్ది. ఓకే, ఎందుకంటే ఆ 7 నియోజకవర్గాలలో 400,000 ఓట్లు ఉన్నాయి కనుక, కనీసం 300,000 పడినా ఇక సరే నా మీద మంచి ఒపీనియన్ ఉండి అది ఏమన్నా ఇది అట్లా అట్లా నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ 17 ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఒకటి ఎక్కడ పోటీ చేయను, ఎక్కడ చేయను, ఓన్లీ వరంగల్. ఓకే, ఓన్లీ వరంగల్. ప్రచారం కూడా నన్ను కాకినాడ పోటీ చేయి, ఇటు పోటీ చేయి, అటు పోటీ చేయి అని అన్నారు. కానీ నో, పాలగారికి ప్రచారం చేస్తా. ఎంతోమంది ఎదవలకు ప్రచారం చేసిన, ఎదవన్నారు ఎదవలను గెలిపించిన, ఏం ఈటల రాజేందర్ గెలుపులో నా ఓట్లు లేవా, ప్రమాణం చేయమనండి. రఘునందన్ గెలుపులో నా ఓట్లు లేవా, ప్రమాణం చేయమనండి. మేమందరం ఉన్నాం అక్కడ. బండి సంజయ్ గారు ఒక 200-300 సభల్లో చెప్పాడు నాన్న నన్ను గెలిపించాడని. ఇప్పుడు నన్ను ఏదో తక్కువ అంచనేసి డీ గ్రేడ్ అని డీ ఆ నేను గ్రేడు, నా గ్రేడ్ డీ సార్ బీజేపీలో. మరి నేను గెలిపించిన వాళ్ళుగా, ప్రమోద మన మహాజన్ కూతురు బొంబాయిలో ఎట్ట గెలిచింది, నా ప్రచారంతో గెలిచింది. అండమాన్లో బీజేపీ ఎట్ట గెలిచింది, నేనే గెలిపించిన. అట్లా మర్చిపోతే ఎట్లా, అంటే నన్ను కావాలని పొమ్మనలేక పొగబెట్టుడేగా. ఇట్లా అవమానం, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు సార్, అందుకని నేను బయటకు వచ్చిన సార్. ఓకే, సో మరి ఇది అధిష్టానానికి తీసుకెళ్లే కార్యక్రమం ఏం చేయలేదా మీరు ఢిల్లీకి? అంటే ఇప్పుడు ఇతను లక్ష్మణ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఏదో, రాజ్యసభ ఏదో, ఎందుకు ఆయన ఒక సర్పంచ్ని గెలిపించగలడా? గెలిపించిండా ఎప్పుడైనా ఒక్క సర్పంచ్ని? ఎమ్మెల్యేలేను కదా ఆయనకు దమ్మ, అసలు ఆయన ఎమ్మెల్యే గెలవడం లేదు. కానీ ఆయనకు 3 పోస్టులు ఇస్తారా సార్? ఏం ఒక పోస్ట్ నాలాంటి ఇవ్వచ్చుగా, ఒక పోస్ట్ ఇవ్వచ్చు కదా, 3 ఎందుకు ఆయనకి? ఏం చేస్తాడని? ఇగో ఇప్పుడు జడగొట్టడానికి పనికొచ్చిండు, బాబుమోహన్ లాంటి వాడు పోవడానికి పనికొచ్చిండు, కిషన్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలకు ప్రచారం చేసిండు సార్, ఎంతమందిని గెలిపించిండు? రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కదా, అదే నేను గెలిపించిన, దమ్ముంది నాకు, చరిష్మా ఉంది నాకు.
మొత్తానికి అంటే కేఏ పాల్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మంచోడు సార్, దైవజనుడు. ఆయన దైవ కటాక్షం లేకుండా 2 విమానాలు మెయింటైన్ చేసి అందరితో, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్తో సహా, నడ్డా గారితో సహా, అమిత్ షా గారితో సహా, మోడీ గారితో సహా అంత క్లోజ్గా మూవ్ అయ్యి, మరి అది చిన్న అంశం కాదు కదా సార్. సోనియా గాంధీ గారితో, రాహుల్ అంటే సార్ రాహుల్ గారితో కూడా చాలా క్లోజ్. ఓకే, ఈయనకు ఇక్కడ కాదు సార్, అక్కడ ఉంది. అంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తాడని నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కానీ, ఇక రేపు ఏపీలో రాజకీయం ఏం చేస్తాడో నాకు ఎందుకు సార్ చెప్పండి? ఎందుకంటే పార్టీ అధినేత కదా. నేను అక్కడ ఎలక్షన్కి పోతున్నాడు, ఎంపీగా పోటీ చేస్తున్నాడు, కొంత నిలబెడుతున్నాడు అక్కడ, ఎలక్షన్ అక్కడే. ఇక్కడ నా గురించి మాత్రం ఎంపీ ఇంకొకళ్ళకి, ఇద్దరికి ఇద్దరు ముగ్గురికి ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు నేను వైజాగ్ పోతే రేపు అవన్నీ వస్తాయి, క్లారిటీ వస్తుంది, మీకు వినపడే ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ ఉంది, నువ్వు రావాలి తప్పదని అన్నారు కదా ఇప్పుడు. నేను లేదు సార్, ఎందుకంటే పైకి వినపడలేదు నాకు. నేను క్లియర్గా పెట్టి సరే, గుడ్ న్యూస్ మీరే రివీల్ చేద్దరు కానీ తర్వాత చేద్దాం లేండి, టైం ఉంది కదా బ్రదర్. ఇక్కడ నోటిఫికేషనే రాలేదు, అంత ఆత్రపడి గబగబ గతంలో మీరు ఒక మాట అన్నారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, గుర్రం గాడిద ఒకటి అవుతుందా రవి అని అన్నారు. మీరు మోడీ గారిని గుర్రంతో పోల్చారు, కేసీఆర్ గాడితో పోల్చారు. కానీ ఇప్పుడు ఏంటి మరి, మరి మోడీ గారు ఏంటి పరిస్థితి? మోడీ గారు అంటే ఇప్పుడు వాళ్ళు 370 నుంచి 400 సీట్లు అంటున్నారు సెంట్రల్లో. సరే, అది నాకెందుకు సార్ చెప్పండి? వాట్ వే ఐఎమ్ కన్సర్న్? నేను ప్రధానిగా పోటీ చేసాను కాదు. ఈయనకి ఎన్ని సీట్లు వస్తే నాకేంటి, ఆయనకి ఎన్ని సీట్లు నాకు వస్తే నాకు, నేను రిజైనే చేసిన పార్టీకి. కనుక మోడీ గారు మంచి లీడర్, ఓకే, ఆయన గురించే చేరిన నేను. కానీ నన్ను వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి ఈ లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకా కొందరు ఉన్నారు, ఆ ప్రేమేందర్ రెడ్డి అని, ఇంకా ఆయన అని, మా జిల్లా ఇన్ఛార్జి, వీళ్ళందరూ నాకు డబ్బులు పంపినామని పంచుకున్నారు సార్. ఇక ఎన్ని ఉన్నాయి, అందుకనే డిగ్రేడ్ పెట్టింది. అందుకు డిగ్రేడ్ ఎవరికి డబ్బులు లేవు సరే, దానివల్ల నాకేం నష్టం లేదు, వాళ్ళ పార్టీకే నష్టం. ఆ నష్టం ఎట్టనో ఫ్యూచర్ చెప్పుద్ది. సరే, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 17 ఉన్నాయి, 17 అంటే ఎవరికి బీజేపీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీరు, మీ లెక్క ప్రకారం, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ? నేను చెప్పను సార్, ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూస్తా. 9 మందినో 8 మందినో అనౌన్స్ చేశారు కదా, ఉన్నాయి కదా కళ్ళు, కళ్ళు. నేను ఇప్పుడు మాట్లాడను, మైక్ పెట్టినప్పుడు మాట్లాడతా ఇవన్నీ, దానికి కావాలి కదా రేపటికి. సార్ థ్యాంక్ యూ బామోహన్ గారు, ఏదేమైనా మీరు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. అంటే బ్రదర్ అదే చెప్పాను కదా ఈక్వేషన్స్, ఇది కూడా కాకుండా 5 ఏళ్ళు ఊరికనే ఉండాలి. ఆయన ఏం ప్రతిలాడుతున్నాడు, నేను ఆయనని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అందుకనే బతిమాలేరు కాబట్టి, లేదా మీరు మామూలుగా స్తబ్దుగా ఉండిపోయారు. ఉండిపోయిన నేను అసలు నాకు వద్దని ఇప్పటికి కూడా నాకు, ఇందాక అన్న కదా చూసారా, నేను మొత్తం ఆడనే ఉంటా, నాకు ఎలక్షన్ ఉద్యమం అవుతా అని అంటూనే ఉన్నా కదా. కానీ ఆయన పట్టుబట్టి లేదు నువ్వు పోటీ చేయాలి, మన ఇద్దరం పార్లమెంట్కి వెళ్దాం, నేను గ్యారంటీ గెలుస్తా అంటున్నారు. ఇక అదే చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ బాబామోహన్ గారు, తప్పకుండా మీరు ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీగా గెలవాలని వరంగల్ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కనే ఖమ్మం కాబట్టి. ఓకే బ్రదర్, తెలంగాణ ప్రజలు తెలివి తక్కువ లేం కాదు. వాళ్ళు ఏది బెస్ట్ అని క్యాలిక్యులేట్ చేసేంత కెపాసిటీ కూడా తెలంగాణ ఓటర్స్కి ఉంది. ఓటర్ని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇది బాగుందా 3 చూసుకున్నారు. సరేలే ఇప్పటికైతే ఒక చేద్దాం పట్టండి అని వేసారు. కానీ తెలంగాణ ఓటర్స్ దృష్టి ఎవడైనా కొత్తోడు వస్తే బాగా, ఈ దోసుకోవడం ఏంటి, ఇదేంటి అని 3 మీద రకరకాలుగా ఉంది ప్రజలకి. వాళ్ళకు ఒక కొత్త పార్టీ వస్తే బాగు, ఎన్నాళ్ళు వీళ్ళు ఇట్లా ఈ అబద్ధాలు ఏంటి, ఇదేంటి, ఈ దోసుకోవడం ఏంటి,
వీటి మీద కొంచెము విసుగు చెంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇవన్నీ ఉన్నాయి కదా, డెఫినెట్గా ఒక కొత్త పార్టీ తప్పులు చేయనోడు అబద్ధాలు ఆడనోడు ఇట్లాంటోడు కూడా వస్తే బాగురా అనే ఆలోచన మాత్రం తెలంగాణ ప్రజల్లో ఉంది. అది కేఏపాల్ అనుకున్నారు. కేఏపాల్ గారు కనుక కొంచెం ఈ జిమిక్లు అలవరుచుకుంటే నేర్చుకుంటే మాత్రం, ఎందుకంటే ఆయన డెఫినెట్గా నిరుద్యోగులకు ఏదో చూపించగలడు, అక్కడి నుంచి ఫండ్స్ తీయగలడు. ఎవరికి ఫోన్ చేసినా నిన్న ఒక 7-8 పేర్లు చెప్పారండి అక్కడ పరిపాలించే వాళ్ళయ్యి. నాకు ఒక 200 కోట్లు పంపంటే వచ్చేస్తాయి, ఒక 1000 కోట్లు కావాలంటే వచ్చేస్తాయి, నేను తెప్పించిన ఆల్రెడీ అని చెప్పిండు అంత ఇదిగా. కనుక ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నాకు తెలుసు. ఫైనల్ ఒక్కటి అడుగుతాను, నాకు అయిపోయింది మొత్తం. మీరు మళ్ళీ మొదలు పెట్టారు, నేను ఎందుకు చెప్పండి చెప్పండి. నేను మొదలు పెట్టింది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ మూడింటిని నమ్ముకోలేరు. ఎప్పుడా మంచోడు వస్తే బాగు, మంచోడు వస్తే బాగానే ఏది. ఎన్టీఆర్ గారు కనుక వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే పొజిషను, ఈడొద్దు ఈడొద్దు ఈడొద్దు, ఎప్పుడన్నా వస్తే బాగంటే ఎన్టీఆర్ వచ్చేసరికి దమ్మ 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 8 నెలల్లోనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ ఆ స్టేజ్లో ఉంది. ఓకే, సో మరి ఏపీ ఎలక్షన్స్ మీద ఏపీ మీద ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి అసలు, ఒక అంటే పరిపాలన పరంగా ఎలా అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్స్లో? ఏమంటే రకరకాలు వింటున్నాము, అంటే మీరు అందరికీ సుపరిచితమైన వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను నేను. నేను ఇప్పుడు ఈ టైంలో నేను మాట్లాడితే ఏమైందంటే, నేను విమర్శించినట్టు అయితే కనుక నేను ఆ ప్రజలకు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏది నా నోటి నుంచి ఎవరిని అనదోసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు నాకు కావాల్సిన వాడు, జగన్ బాబు నన్ను అంకుల్ అని పిలుస్తాడు, కేఏపాల్ గారు ఆల్రెడీ నా ఆత్మీయుడు, నా ఫ్యామిలీ నేను ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి ఇప్పుడు ఏదో పోటీ చేస్తున్నారు కనుక నేను. కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ షర్మిల అమ్మ జరుగుతుంది కనుక నేను ఎవరు మైనస్ ఈయన ప్లస్ నాకెందుకు, నేనా సర్వే చేయలేదు. ప్రస్తుతానికి మనం తెలంగాణ జనరల్ విషయం తెలుసు కానీ నేను మాట్లాడటం బాగుండదని, ఎలక్షన్ టైం కదా ఎందుకు మనకు. అది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. సో అదండి పరిస్థితి. బాబుమోహన్ గారు పార్టీ మారడం వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఆయన కాస్త కొంచెం చెప్పినప్పుడు కూడా ఆయన మనసులో చాలా దారుణమైనటువంటి అవమానాలు జరిగినాయి. ఆత్మాభిమానాన్ని చంపుకున్న పార్టీలు ఉండలేక వాళ్ళు పెట్టిన అవమానాలను తట్టుకోలేక బయటకు రావడం జరిగింది. సో ప్రజాశాంతి పార్టీని ఇప్పుడు తక్కువ అంచనా వేస్తున్నారు, అట్లా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరగబోతుందనేది ఆయన మాట్లాడారు. సో చూద్దాం మనం కూడా ఏం జరగబోతుందనేది. వాట్ స్టూడియో